33వ అధ్యాయం 31వ వచనం దేవుడు ఇశ్రాయేలీయుల మీద క్రైస్తవుల మీద ఒక ఆరోపణ స్వయంగా చేస్తున్నటువంటి వచనంలో చూడగలం. తండ్రి దేవుడు ఇశ్రాయేలీయుల మీద క్రైస్తవుల మీద ఒక ఆరోపణ చేస్తున్నాడు ఆయన. 31వ అధ్యాయంలో 27వ వచనం నా జనులు రాదగిన విధముగా వారు నీ యద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. తండ్రైన దేవుడు కోట్లాది మంది మనుషుల హృదయాలను అన్వేషించేవాడు. ఆనాటి ఇశ్రాయేలీయులు మందిరాలలో కూర్చున్న, ఈనాడు క్రైస్తవులు మందిరాలకు వచ్చిన, వాళ్ళ మనస్సులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయని చెప్తున్నాడంటే ఆయన పట్ల, దేవుని పట్ల. నా జనులు రాదగిన విధముగా వారు నీ యద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. అంటే దేవుని దగ్గర కూడా లాభాన్ని కోరుకుంటున్న, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారు. ఈరోజు మనం మరి ఎంతోమంది ప్రార్థనలు వింటున్నాం. వారి ప్రార్థనలలో ఎక్కువగా చోటు చేసుకునేవి వాళ్ళ స్వార్థపూరితమైన కోరికలు ఎక్కువగా. డబ్బు కావాలని, రోగం తీసేయాలని, కష్టాలు పోవాలని, పిల్లలు కావాలని, వాళ్ళ అవసరాలు, లోభమును అనుసరించి ఏమంటున్నాడు ఆయన, వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. దేవుని దగ్గర కూడా లాభాన్ని కోరుకుంటున్నావా? ఒక వ్యాపారి తన వ్యాపారంలో లాభం కోరుకుంటాడు. ఒకడు ఒక వస్తువు అమ్ముకునేటప్పుడు ఆ వస్తువు మీద లాభాన్ని కోరుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరిని చూడండి, వాళ్ళ లాభాలను కోరుకునే ఉంటారు. చివరకు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా లాభాన్ని కోరుకుంటున్నారు. ఏదోటి దేవుడు ఇవ్వాలి, పిల్లలకు చదువు ఇవ్వాలి, పిల్లలకు ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్చుకునే జ్ఞానం ఇవ్వాలి, లోక జ్ఞానం. ఇలాంటి దుర్లాభాపేక్షతో కూడిన
ప్రార్థన దేవుడి దగ్గరికి కూడా వచ్చి చేస్తూ ఉంటారు. యిర్మీయా గ్రంథం 6:18 యిర్మీయా గ్రంథం 6:18 అయితే మేము వినమని వారు అనుచున్నారు. అయితే మేము వినమయ్యా అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినండి, దేవుణ్ణి నమ్మనివారులారా, దేవుణ్ణి నమ్మనివారులారా వినండి. దేవుణ్ణి నమ్మిన సంగమా, వారికి జరిగిన దానిని తెలుసుకోవాలి. అన్యజనులారా నా మాట ఆలకించండి, వినుడి సంగమా, వారికి జరిగిన దానిని తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఏమేమి అడుగుతున్నాం, దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థిస్తున్నాం తెలుసుకోవాలంటున్నాడు. ఏదైనా అవసరం నిమిత్తం ఒక అధికారి దగ్గరికి వెళితే అడగవలసినది ఏదో అది అడుగుతాడు. ఏదేమైనా వాళ్ళు అడిగేవి వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం. ఒక రేషన్ కార్డు గురించి వెళ్ళావనుకో, నీ అవసరాల కోసం. ఒక ఆధార్ కార్డు కోసం వెళ్ళావనుకో, నీ అవసరం కోసం. ఒక అమ్మఒడి గురించి వెళ్ళావనుకో, ఆ డబ్బుల కోసం. ఒక విధవరాండ్ర పెన్షన్ కోసం వెళ్ళావనుకో, నీకు రావాల్సిన డబ్బుల కోసం. లోకంలో మనుషులు వాళ్ళ లాభాలను అపేక్షించి ప్రార్థిస్తారు, అడుగుతారు వాళ్ళని, మాకు ఇది కావాలి అది కావాలి అని అర్జీలు పెట్టుకుంటారు. కడకు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి కూడా లాభాన్ని అపేక్షించడం మొదలు పెడతారు. ఆరోగ్యం ఇవ్వండి తండ్రి, మంచి భోజనం ఇవ్వండి తండ్రి, మా అవసరాలు తీర్చండి తండ్రి, మా రోగాలను తీసివేయండి తండ్రి. దేవునితోనూ వాడే మాటలు ఇవి తప్ప ఇంకేవి లేవా? దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో నీవు మాట్లాడినప్పుడు నీ స్వార్థం గురించి తప్ప దేవుని గురించి నువ్వేం చేయాలో, దేవుణ్ణి ఏం అడగాలో అది నీకు తెలీదా, గుర్తురాదా? ప్రపంచంలో ఉన్న మనుషులందరి ప్రార్థనలు అంతేనండి. ప్రపంచంలోనే మనుషులైన ప్రతి ఒక్కరూ వాళ్ళ లాభాల కోసమే దేవుణ్ణి అడుగుతారు తప్ప, దేవునికి నేనేం చేయాలి, నా వల్ల దేవునికి ఏదైనా ఉపయోగం ఉందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు, చేపలు, వీటి బ్రతుకుల్లో మనుషులకు లాభం ఉంది, వాటికి కాదు. సూర్యుడు మండిపోవటం మన కోసమే, చంద్రుడు ప్రకాశించటం మన కోసమే, పక్షులు ఎగిరేవి మన కోసమే, సముద్రాల్లో ఈదే చేపలు మన కోసమే. వాళ్ళలో వాటిలో దాతృత్వం కనిపిస్తుంది, మనుషుల కొరకు నేను ఏమైనా చేయాలి అని. మనుషుల కోసం నేను చావాలి, మనుషుల కోసం నేను బలి కావాలి, మనుషుల అవసరాలను తీర్చడానికే నేను పుట్టాను, దేవుడు నన్ను పుట్టించాడు అని ప్రకృతిలోని ప్రతిదీ అనుకుంటుంది. అనుకోలేని వాళ్ళు దేవుని రూపం కలిగి
భూమి మీద నివసిస్తున్న మనుషులే అన్నిటినీ అనుభవిస్తూ అన్నిటినీ ప్రకృతిలో ఉన్న దేనిని అనుభవించకుండా ఉన్నారు చెప్పండి మనుషులు అన్నిటినీ అనుభవించి విశ్రాంతి తీసుకుంటారే తప్ప తండ్రి కోసం ఏం చేయాలి అని ఆలోచించరు అదే బాధపడుతున్నాడండి నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది కీర్తన గ్రంథం 78వ అధ్యాయం కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 35 36 37 దేవుడు తమకు ఆశ్రయ దుర్గమని కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 35 36 37 దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు దేవుడు మాకు ఆశ్రయ దుర్గము అంటారట మనుషులు దేవుని నమ్ముకునే వాళ్ళు దేవుని నమ్ముకునే వాళ్ళు అనుకుంటారు దేవుడు మాకు ఆశ్రయ దుర్గమనియు మేము ఆశ్రయించే దుర్గం పెద్ద కోట ఆయన మాకు మహోన్నతుడైన దేవుడు ఆయన మాకు పెద్ద కోట చెప్పుకోవడానికి దేవుడి పేరు చెప్పుకుంటాం మనం దేవుడి పేరు చెప్పుకుంటాం అండి ఆయన మా కోట ఇంకా మహోన్నతుడైన దేవుడు మాకు విమోచకుడు పాపాల నుండి విమోచించేవాడు కష్టాల నుండి విమోచించేవాడు బాధల నుండి రక్షించేవాడు అవసరాలకు ఆపద్బాంధవుడు పొగుడుతున్నారండి ఏమనుకుంటున్నారు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయనను వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు స్థిరం లేదట అస్థిరులు దేవుని మీద స్థిరము లేని వారు మళ్ళా ఏమంటారు వాళ్ళు ఏమంటారట ప్రారంభంలో యహో దేవుడు ఆశ్రయ దుర్గము మాకు మాకు విమోచకుడు వాళ్ళు జ్ఞాపకాలు చేసుకుంటారు ఇలాంటివన్నీ దేనికి అవసరాలకి మా గొప్ప దేవా మా గొప్ప ప్రేమగల దేవా మహోన్నతుడైన మా తండ్రి కృప కలిగిన మా దేవుడా ప్రార్థనలో చూడండి పదజాలాలు ఉపయోగిస్తుంటారు మీ బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరచండి దేవా మీ బలమైన బాహువుల కింద మమ్మల్ని రక్షించండి దేవా మీరు ఎంతో గొప్పవారు దేవా మీరు ఎంతో ప్రేమ కలిగిన వారు దేవ ఇవన్నీ పదాలు వాడతారు దేవుడి మీద ప్రార్థనలో కానీ ఏమంటున్నాడు వారి హృదయము దేవుని ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు ఆయన వాక్యాన్ని వాళ్ళు నమ్మకముగా గైకొనలేదు ఆయన వాక్యాన్ని నమ్మరు నమ్మినట్టుగా వింటారు కానీ నమ్మినట్టుగా చేయరు
నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేయు ఆయనను ముఖస్తుతి చేయుదురు తమ నాలుకలతో ఆయన ఎద్ద బొంకిరి ముఖస్తుతి ముఖస్తుతి అంటే ఏంటో తెలుసా డబ్బులు అవసరం అనుకో డబ్బులు ఇచ్చేవాని దగ్గరికి వెళ్ళి ఆయన పొగుడతారు మీరు గొప్పవాళ్ళండి మీరు గొప్ప త్యాగశీలులండి మీరు మంచివాళ్ళండి మీరు దానకర్ణులండి మీరు పెట్టేవారండి మీరు అందరికీ పెట్టేవారండి ముఖస్తుతి అంటారు దీన్ని ముఖం మీద పొగడ్డు ముఖం మీద పొగడ్డం ఏమంటున్నాడు దేవుని వరకు ఆశ్రయదుర్గమని మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుంటారు ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా లేదు ఆయన నిబంధనను వాళ్ళు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో ఆయనను ముఖస్తుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అబద్ధాలు దేవుని దగ్గర అబద్ధాలు దేవానికి కోటి కోటి వందనాలు తండ్రి అంటాడు కోటి ఇది కోటి చెప్పు వందనం 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 అని కోటి సార్లు చెప్పు కోటి అని రెండు పదాలు వాడేసి మీకు కోటి వందనాలు తండ్రి మీకు కోటి కోటి కోట్లు స్తుతులు తండ్రి ఏదో ఇచ్చేసినట్టు మాయమాటలు కదా అయ్యి ముఖస్తుతి చేసి ఆయన ఏదో బొంకిరి అబద్ధాలాడారు దేవుడు ఇవన్నీ మనతో చెప్పుకుంటున్నాడండి ఎవరితో చెప్పుకుంటాడు బాధలు తన పిల్లలు ఆడుతున్న నాటకాలు క్రైస్తవులని ఇస్రాయేలీలని ఒకనాడు ఇస్రాయేలీలు దేవుని పిల్లలమని చెప్పుకునే వారు కానీ ఈరోజు మేము క్రైస్తవులను క్రీస్తులు నమ్ముకున్న వారమని వీళ్ళు చెప్పుకొని వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు బొంకుతున్నారు నా విషయంలో వాళ్ళ విషయాల్లో ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటారు వాళ్ళు అది దేవుడికి తెలుసు మనకు తెలుసు చివరకు దేవుని విషయంలో కూడా బొంగుతున్నారు దేవుని విషయాలలో కూడా బొంగుతున్నారు అబద్ధాలు ఆడుతున్నారు యెషయా గ్రంథం 29:13 యెషయా గ్రంథం 29:13 ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ప్రభు దేవుడు ఈ రకంగా సెలవిస్తున్నాడట ఏమని ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు ఉట్టి మాటలు గాలి మాటలు ఆడుతున్నారు నా దగ్గరకు వచ్చి గాలి మాటలు అప్పుడప్పుడు కొంతమందిని చూస్తే మనకేమనిపిస్తుందో తెలుసా అబ్బా వాడు వస్తున్నాడురా మన బుర్ర తినేస్తాడురా అంటే గాలి మాటలు అన్నీ పనికొచ్చేవి కావు పనికొచ్చే మాటలు మాట్లాడ్డావు పనికిరాని మాటలు గాలి మాటలు ఏమంటున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు తమ హృదయాన్ని మాత్రం నాకు ఇవ్వకుండా దూరంగా చేసుకున్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు
వారు నా ఎడల చూపిన భయభక్తులు మానవుల విధులను బట్టి వారు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని ఉన్నారు. దేవుని యందు భయభక్తులు మానవులు విధుల ఏంటి మానవుల విధులు ఏంటి మనం మోకాళ్ళలోని ప్రార్థన చేయాలండి. మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాం మనం సాష్టాంగపడి ప్రార్థించాలండి. మానవ విధులు మనం సాష్టాంగపడి ప్రార్థన చేయాలండి. మనం అర్ధరాత్రి ప్రార్థన చేయాలండి. మనుషుల విధులండి అవి. హృదయం మాత్రం నాకివ్వరు, హృదయాన్ని మాత్రం నాకివ్వరు, హృదయంలో నేను లేను. ఏమంటున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చిచున్నారు, పెదవులతో నన్ను గణపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరంగా పడేశారు. వారు నా ఎడల చూపే భయభక్తులు ఉన్నాయే, భయము భక్తి వణుకుపోతున్నట్టు ఉంటారు కదా, వణుకుపోతున్నట్టు ఏడుస్తూ వణుకు ఏడుపు. అయ్యో తండ్రి అంటాడు. ఒకటి ప్రార్థన విన్నారో లేదో మీరు, వణుకు గొంతులో వణుకు అయ్యయ్యో అని. ఆయన ఏమంటున్నాడు అక్కడ? వారు నా ఎడల చూపే భయభక్తులు మానవులు విధులను బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. అవి ప్రాక్టీస్ చేసి ఇక్కడ వదులుతారు, వచ్చి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారు ప్రార్థన ఇలా చేయాలని. అంతే, నీ హృదయంలో నుంచి రాదా? నాన్నతో మాట్లాడేటప్పుడు ప్రాక్టీస్ చేస్తావా? మీ అమ్మగారితో మాట్లాడినప్పుడు ప్రాక్టీస్ చేస్తావా? జనాల్లో మాట్లాడినప్పుడు ప్రాక్టీస్ చేస్తావా? జనాల్లోకి వెళ్తున్నావు కనుక అక్కడ ఏమైనా తప్పులు దొరికితే, చెప్పులు వచ్చేస్తే కనుక మీదకి, అది ప్రాక్టీస్ చేస్తావు. జనాల మధ్యకి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేస్తావు. మరి అమ్మ నాన్న దగ్గర, అమ్మ మీ నాన్నతో కదా మాట్లాడుతున్నావు, ప్రాక్టీస్ ఎందుకు? మీ కన్న తండ్రి అయిన దేవునితో కదా మీరు మాట్లాడుతున్నారు, మీకు ప్రాక్టీస్ ఎందుకు? కొంతమంది దైవ సేవకులు చూసుంటారు, మీరు ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ మనలాగే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడతారు. బయట మనతో మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడతారు. అదే సంఘంలో మాట్లాడినప్పుడు దేవుని పిల్లలారా అంటాడు. ఏంటి అలాగొచ్చింది స్వరం? ఇంటి దగ్గర నా భార్య అంటాడా? మీరు ఎప్పుడు ఇలాంటి వాళ్ళు చూస్తుంటారు? విపరీతం ఇలే ప్రసంగాలు చేయటానికి ఈ గొంతు మారుస్తారు, మిమిక్రీ. నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నావో అలాగే మాట్లాడు. ఎవరి స్వరానో మిమిక్రీ చేయకు ఇక్కడ. ఇది దేవుని సన్నిధి, దేవుని మాటలు చెప్తున్నావు. ఆ దేవుని మాటలు దీర్ఘాలతోనూ పెద్ద పెద్ద కేకలతోనూ వద్దు, నెమ్మదిగా చెప్పు వాళ్ళకి. ఏమన్నారు ప్రవక్త అయిన యెషయా గారు 29:13? ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయములను నాకు దూరము చేయుచున్నారు.
వారు నా ఎడల చూపే భయభక్తులు మానవులు విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఏమంటే దేవుడిని ఎంత మోసం చేస్తున్నారంటే అమాయకుడు కదండి ఆయన. ఆయన దగ్గరేనా నీ డ్రామాలన్నీ, నీ నాటకాలన్నీ? ఆయన దగ్గర ఆడతావా నీ నాటకాలన్నీ? ఇది ఇస్రాయేలీలు ఆనాడు దేవుని ప్రజలకు న్యాయమా? ఈరోజున్న క్రైస్తవులకు న్యాయమా చెప్పండి. లూకాసు వార్త 12:15 లూకాసు వార్త 12:15 మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త. మీరు ఏ విధమైన లోభమునకు, స్వార్థానికి మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోభమునకు అవకాశం కల్పించకండి, జాగ్రత్త జాగ్రత్త. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి స్వార్థం ఉండకూడదు నీకు. కన్ను మూస్తే కనిపించవు. మనం కన్ను మూస్తే మనకు నరకం కనబడుతుంది. స్వర్గం కనబడదు వీళ్ళకి, ఎందుకంటే భూమి మీద బ్రతికిన కాలమంతా ఆ దిక్కుమాలిన శరీరం బ్రతుకు కోసమే కదా. మనం దేనికోసమని బ్రతుకుతున్నాం? ఉదయం నుంచి రాత్రి పండుకున్నంత వరకు పండుకోవడం కూడా దేహానికి విశ్రాంతి కోసమే, అది స్వార్థమే. ఉదయం లేచిన కాడ నుంచి త్రాగుతాము, తింటాము. అలా తింటూ త్రాగుతూ మన స్వార్థ ప్రయోజనాలు, మన లోభక్రియలు, మన అవసరాలు తీర్చుకోవటానికి తిరుగుతూ కష్టపడితే అలసిపోయి సమస్యల్ని ఇంటి దగ్గరికి వచ్చేస్తాం. ఆకలి కోసం తింటాం, నిద్ర కోసం పండుకుంటాం, తెల్లవారులో లేవం. చెప్పండి, ఆ రోజంతా 24 గంటలు మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఈ కష్టం మీకు ఎప్పుడు కనబడుతుందో తెలుసా? కన్ను మూస్తే కనబడుతుంది. కళ్ళు మూసేస్తాం ఏదొక రోజు, రెప్పలు విప్పం. మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. మాయతో కప్పబడిన వారమై శరీర కోరికలను తీర్చుకోవటానికి శరీర కోసమే కష్టపడి పనిచేసి మన బ్రతుకు కాలమంతా మన కోసమే బ్రతుక్కుంటూ చచ్చిపోతాం. కనుక మీ గడచిన కాలంలో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎంత కాలం దేవుని కొరకు పనిచేసావో, దేవుని కోసం జీవించావో నిస్వార్థంగా ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి. చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మన అంతం అంధకారం అయిపోతుంది. ఆరని అగ్ని, చావని ఆత్మ.